హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయేది బోటీ ఫ్రై. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూపిస్తాను చూడండి. పసుపు, కారం, ఉప్పు, కొబ్బరి, 2 చెక్కాలు వంకాయలు, వెల్లుల్లి, అల్లం, ధనియాలు. ఇవన్నీ మిక్సీ కొట్టిపెట్టుకొని పొడిగా, తర్వాత 1 ఆనియన్, 1 టమోటా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. చేసిన తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంతో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మనం బోటీ తెచ్చిన తర్వాత ఒక టూ టైమ్స్ కడిగి ఒక 2 మినిట్స్ బౌల్లో వేసుకొని అది వేడి చేసి చల్లారిన తర్వాత సన్న సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆ వీడియో చూపించలేదు ఫస్ట్ది. తర్వాత ఆయిల్ వేడెక్కింటుంది, దాంతో 2 వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు అన్నీ వేసేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించాలి. తర్వాత దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి, ధనియాలు పౌడరు అది బాగా వేగినాయి, బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చినాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి బాగా కలపెట్టాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందే బోటి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బోటి వచ్చేసి బ్రౌన్ కలర్గా వేగింది. మనం ముందే ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బోటి దాంట్లో వేసేయాలి. వేసేసి బాగా కలపెట్టాలి. బోటి అంటే చాలామంది అవి పొట్ట పేగులు, చర్మాలు అవి ఉంటాయి, అవి కాకుండా ఇది వెరైటీగా బోటి. ఇది దీని రక్తం అన్నమాట, దీని కూడా మా సైడ్ బోటి అని అంటారు. అలాగే పైన కొద్దిగా పసుపు, సాల్ట్ తగినంత వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా కలపెట్టుకొని తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపెట్టాలి. ఆ మసాలా, ఉప్పు, పసుపు అంత బోటీకి పట్టేటట్టుగా
తర్వాత కారం తగినంత, ఇది బోటి అంటే రక్తం అండి, రక్తం పొడి మనం తెచ్చుకున్న తర్వాత ఒకటి 2 times కడిగి ఒక 2 minutes సన్న సిమ్లో పెట్టి వేడెక్కిన తర్వాత దాన్ని తీసి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందే పెట్టుకున్న తర్వాత ఇంకా ప్యాన్ పెట్టేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా కరివేపాకు వేసి అవి కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి వేగిన తర్వాత ఇవి వేసి బోటి ఉప్పు కారం పసుపు వేసినాక బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 5 minutes అలాగనే సన్న సిమ్లోనే పెట్టుకోండి, హై సిమ్లో అస్సలు పెట్టద్దు. మళ్ళీ తర్వాత మూత తీసేసి మళ్ళీ బాగా తిప్పుతూ ఉండాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చెక్క వంగా పొడి వేసి బాగా కలపాలి. ఒకసారి బోటి ట్రై చేయండి, చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా సైడ్ ఇవి చాలా బాగా చేసుకుంటాం, రక్తం పొడి అనమాట, యాటది రక్తం ఇస్తారు వాళ్ళు, దీన్ని బోటి అంటారు, రక్తం పొడి అని కూడా అంటారు. ఒక మళ్ళీ 1 నిమిషం అలా మూత పెట్టుకొని తీసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.